సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం మూడవ వల్లి 14వ మంత్రం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృది శ్రితః అథ మర్త్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. యమధర్మరాజ 5వ మంత్రం నుంచి ఈ వల్లిలో 13వ మంత్రం వరకు కొన్ని సూచనలు ఇచ్చారు. సూచనలు మరియు సాధనలు. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఎటువంటి సాధనలు కావాలి? 4 విషయాలు చెప్పారు ఇందులో. ఒకటేంటంటే, ఈ మానవ జన్మ యొక్క విలువని తెలుసుకోవడం. ప్రథమంగా ప్రతి వ్యక్తి ఈ మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి, విలువ ఏమిటి, అన్ని జీవరాశుల కంటే కూడా నేను ఉన్నతుణ్ణి అని చెప్పి ఆ విలువని తెలుసుకోవాలి మొదట. రెండవది, నీ అసలు రూపాన్ని తెలుసుకో. మానవ జీవితం యొక్క విలువను తెలుసుకుంటేనే నీ అసలు రూపాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవలసినది, నీ అసలు రూపాన్ని తెలుసుకోవలసింది. 3, నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు అర్హత కావాలి కదా, కొన్ని సాధనలు చెయ్యాలి దానికి. అది తెలుసుకోవడం కోసం యోగాభ్యాసం, ధ్యానం. యోగాభ్యాసం, ప్రాణాయామం, ఆసనం, పూజ, పంచమహాయజ్ఞాలు, దైవ పూజ, ఇవన్నీ చేసి ధ్యానం చేయడం చేస్తే మనిషికి కొంత అర్హత వస్తుంది. చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి, కర్మయోగ ఇవన్నీ చేస్తే. 4వది ఏంటంటే, గురువునందు శాస్త్రమునందు శ్రద్ధాభక్తి కలిగి ఉండవలసింది. గురువునందు, గురువు చెప్పే వాక్యం శాస్త్రమునందు శ్రద్ధ భక్తి ఉండాలి. అది ఉన్నప్పుడే నీకు ఈ 4 కనుక ఉంటే ఆత్మజ్ఞానం వస్తుంది. అది చెప్పిన తర్వాత ఈ 14వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఫలం చెప్తున్నారు. బ్రహ్మ విద్యా ఫలం. ఎప్పుడైతే బ్రహ్మ విద్య అన్న ఆత్మజ్ఞానం అన్న ఒకటే, జ్ఞానం విద్య, విద్య అంటే జ్ఞానం అని అర్థం, బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం. బ్రహ్మ విద్య ఫలం ఏమిటి అని చెప్పి 14వ శ్లోకంలో, అస్య హృదిశ్రితాః కామాః, ఏ కామాః తే సర్వే యదా ప్రముచ్యంతే. అస్య అంటే ఆ వ్యక్తి యొక్క, ఏ వ్యక్తి అయితే ఆత్మజ్ఞానానికి ప్రయత్నం చేస్తున్నాడో శాస్త్రం విన్న తర్వాత ఆ వ్యక్తికి ఏమిటి ఫలం అంటే, అస్య ఆ వ్యక్తి యొక్క హృది, హృదయంలో ఉన్నటువంటి, మనస్సులో ఉన్నటువంటి, బుద్ధిలో ఉన్నటువంటి, అంతఃకరణం అన్నమాట హృది, శ్రితాహ ఆశ్రయించుకోనున్నటువంటి, ఆశ్రయించి ఉన్నటువంటి, ఆ వ్యక్తి మనసులో ఆశ్రయించుకొని ఉన్నటువంటి కోరికలన్నీ కూడా యదా సర్వే కామాః ప్రముచ్యంతే, ఎప్పుడైతే కోరికలన్నీ పోతాయో. కోరికలంటే ఏమిటి? ఈ శరీరం నేను అనేటువంటి అభిమానం, హృదయ కామనాశః. ఇది హృదయంలో ఉన్నటువంటి బంధకరమైనటువంటి కోరికలన్నీ పోతాయి. ఏ ఏ కోరికలు, ఏ ఏ కామం అంటే కోరిక అని అర్థం. వస్తువుల మీద వ్యామోహం, ఈ శరీరం మీద అభిమానం,
నేను నా వాళ్ళు అనేటువంటి అభిమానం, ఇవన్నీ కోరికలే కదా, ఇవన్నీ బంధానికి కారణమే కదా. మంచి కోరికలు ఉండొచ్చు, శాస్త్రం చదవాలని కోరిక ఉండొచ్చు, మంచి పుస్తకం రాయాలని కోరిక ఉండొచ్చు, దైవ పూజలను చేయాలని కోరిక ఉండొచ్చు, తీర్థయాత్ర చేయాలని కోరిక ఉండొచ్చు. ఈ కోరికలు నష్టం లేదు, కానీ ఏ కోరికలు ఉంటున్నాయి, మనిషిని దుఃఖ పెట్టే కోరికలు ఉంటున్నాయి ఎక్కువగా, ఆ కోరికల నుంచి బయటపడాలి అన్నారు. అదనమాట అక్కడ అర్థం. అప్పుడేమవుతుంది, అథ అన్నారు. ఎప్పుడైతే మనుషులో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి ఇంద్రియ భోగాలకు సంబంధించినటువంటి కోరికలన్నీ పోతాయో, విడిపడిపోతాయో, ప్రముచ్యంత ఏమిటి ఈ యొక్క వ్యక్తి హృదయం నుంచి వెళ్ళిపోతాయో అన్నారు. అంటే వాటి మీద ఆశ ఉండదు మనిషికి, ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ ఎంత అనుభవించినా కూడా మనిషికి తృప్తి రాదు, అవి నిజంగా శాంతినివ్వవు అని తెలిసినప్పుడు జ్ఞానం ద్వారా ప్రముచ్యంతే అవన్నీ విడిపడిపోతాయి, మనసులో నుంచి వెళ్ళిపోతాయి అని అర్థం. వెళ్ళిపోతే అవుతుంది అథ, అప్పుడు ఆ సమయంలో అని అర్థం. మర్త్యః అమృతః భవతి. మర్త్యః అంటే ఈ వ్యక్తి, ఈ యొక్క మర్త్యుడైనటువంటి ఏమిటి, ఈ అశాశ్వతమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు అని అర్థం. మరణ ధర్మము కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ శరీరం మృతః మర్త్యః, ఈ వ్యక్తి అమృతః భవతి అన్నాడు. అమృతత్వాన్ని పొందుతాడు అంటే పునర్జన్మ ఉండదు అని అర్థం. మళ్ళీ ఇంకొక గర్భంలో ప్రవేశించడు, ఏ జీవరాశిగానూ పుట్టడు. ఇక్కడ గనక ఈ జ్ఞానం తెలుసుకుంటే, ఈ కోరికలన్నీ గనక పోతే మనసులో నుంచి, ఆ వ్యక్తికి అమృతత్వం లభిస్తుంది అని చెప్తున్నారు. అదే 8వ అధ్యాయంలో కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ, ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేబరం తమ్ తమేవైతి కౌంతేయ. చనిపోయే ముందు ఏ ఆలోచనలతో కోరికలతో మనిషి చనిపోతాడో, ఆ కోరికలతోని మళ్ళీ అవి పూర్తి చేసుకోవడం కోసం ఆ గర్భాల్లో ప్రవేశిస్తాడు. చనిపోయే ముందు ఏవైతే ఉంటే మనసుల లోపల మానసికంగా అవి బయటకు వస్తాయి. ఆ కోరిక వచ్చినప్పుడు ఆ జీవుడు ఆ కోరికతోని ప్రయాణిస్తాడు, అది పూర్తి చేసుకోవడం కోసం. అందుకని దేవుడి మీద ఆలోచన ఉంటే దైవత్వాన్ని పొందుతాడు, అది విషయం. అక్కడ బ్రహ్మ అత్ర సమశ్నుతే. అమృతత్వం పొందడం అంటే ఏమిటి ఇక్కడ? అత్ర అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ శరీరం చనిపోవడానికి ముందే బ్రహ్మలో ఐక్యాన్ని పొందుతాడు. సమశ్నుతే అంటే పొందుతాడు. బ్రహ్మైవ భవతి, బ్రహ్మే అవుతాడు తాను, తాను బ్రహ్మనని తెలుసుకుంటాడు. ఈ శరీరం మాంసాలు ఎముకంతో కూడినటువంటి శరీరాన్ని నేను కాదు, ఇది జడం, ఇందులో ఒక చైతన్యం దైవం ఉన్నది, ఆ దైవాన్ని నేనే అని తెలుసుకుంటాడు, అది బ్రహ్మ సమశ్నుతే. ఇప్పుడు మనకేంటంటే అజ్ఞానం వల్ల ఈ శరీరం నేను 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 అనుకుంటున్నాం, అనుకుని కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం. అజ్ఞానులందరూ ఏం చేస్తున్నారు, ఇదే కథ వాళ్ళ కథ, సీరియలో సీరియల్ ఉన్నా నాన్ ఎండింగ్, ఈ శరీరంలో కాదు మిగతా జన్మలకు కూడా ఇంకా సీరియల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన సీరియల్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈ శరీరం ఒక రోల్, ఈ శరీరం అయిన తర్వాత ఇంకొక రోల్ వేస్తాం. నటుడు ఏం చేస్తుంటాడు, ఒక్కొక్క డ్రామాలో ఒక్కొక్క రోల్, ఇది ఒక డ్రామా. ఇప్పుడు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం, ఇంకొక రోల్, రోల్ ప్లే అంటారు దాన్ని. దీన్నే నిజం అనుకుంటున్నాం, డైలాగులు చెప్తున్నాం మనం అంతే, యాక్షన్ చేస్తున్నాం అని చెప్పి గుర్తుండద్దు. యాక్టర్కి యాక్షన్ చేస్తున్నాను గుర్తుండాలి, యాక్టర్ నిజంగా అనుకోకూడదు. తాను యాక్ట్ చేసేవాడు నిజం అనుకుంటే ఏమవుతుంది, జనాలు రాళ్ళేస్తారు. నిజం అనుకోకూడదు, యాక్ట్ చేయాలి. అదేమిటి స్వామిని యాక్ట్ ఎట్లా చేస్తావు అంటే, యాక్ట్ చేయడం అంటే ఈ శరీరం తోలు తిత్తు ఇది తూటులు తొమ్మిది తుస్సు మనుట కాయం, ఓ జీవ తెలుసుకో అపాయం అన్నారు. చిన్నప్పుడు వినేవాళ్ళం, తత్వాలు చెప్తూ ఉండేవాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు. తోలు తిత్తు ఇది, దీనికి ఫెయిర్ అండ్ లవ్లీ వేసి అవి పూసి ఇవి పూసి ఎన్నెన్ని చేస్తున్నా. ఓకే, అత్ర బ్రహ్మ సమశ్నుత, ఇక్కడే బ్రహ్మ పొందుతాడు. తర్వాత మంత్రం 15,
యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అథ మర్త్యోమృతో భవతి ఏతావధ్యనుశాసనం రెండవ ఫలం ఏమిటి అంటే ఈ బ్రహ్మ విద్య వల్ల హృదయ గ్రంథి నాశ హృదయ గ్రంథి నాశ చెప్తాను హృదయం అంటే ఏమిటి గ్రంథి అంటే ఏమిటి హృదయంలో గ్రంథి ఇహ హృదయస్య సర్వే గ్రంథయః యదా ప్రభిద్యంతే ఇహ అంటే ఈ శరీరంలో మనిషి జీవించి ఉండగానే అని అర్థం ఇహ ఈ లోకంలోనే ఎందుకు చెప్తున్నారు అత్ర ఇహ అని ఇన్నిసార్లు యమధర్మరాజు అంటే చాలామంది మోక్షం అంటే చనిపోయిన తర్వాత వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అందుకని యమధర్మరాజులు గారు అత్ర ఇహ ఇప్పుడే ఇక్కడే అని అర్థం ఈ శరీరంలో ఉండగానే అని అర్థం ఇహ హృదయస్య హృదయంలో ఉన్నటువంటి ఇందాకేం చెప్పారు అస్య హృదయ హృది కామాహ అన్నారు ఈ హృదయంలో ఇంకా ఏమున్నాయట గ్రంథులు ఉన్నాయట మనకేం గ్రంథులు తెలుసు అంటే ఎడినాయిడ్ గ్లాండ్స్ ఎడ్రినల్ గ్లాండ్స్ ఈ గ్రంథులు తెలుసు మనకు శాస్త్రం చెప్పే గ్రంథులు వేరండి ఆ గ్రంథి ఏమిటంటే శంకరాచార్యులు వారు చెప్తారు గ్రంథి అంటే గ్రంథివత్ దృఢబంధన రూపా అవిద్య అన్నారు అజ్ఞానమే గ్రంథి గ్రంథి అంటే ముడి అర్థమైందా ముడి ముడి ఎట్లాగైతే దృఢంగా ఉంటుందో పీఠముడి అంటారు పీఠముడి తెలుసా విన్నారా నేను చిన్నప్పుడు అనుకో పీఠ ఏమిటి ముడి ఏమిటి అనుకుంటా తమిళంలో ముడి కాదండి మన తెలుగులో ముడి పీఠముడి అంటే ఏమిటి విడదీయడం చాలా కష్టం అని అర్థం దృఢంగా ఉంటుంది అది కొంతకాలం అంతకుముందు ఎప్పుడో వేసిన ముడి అయితే అసలు రాదు రీసెంట్గా వేసిన ముడి అయితే కొంచెం గట్టిగా రాయితేనే తీయడం కష్టం అది ఎప్పుడో సంవత్సరాల కిందట జన్మజన్మల క్రిందట వేసినటువంటిది వస్తుందా అందుకని మూడు ముళ్ళు అంటారు ఇంకా వేసిన తర్వాత ఆ బంధం పోదు పీఠ ముడి అంటారు ఆ ముడి చెప్పలేదండి అవి మంగళకరమైన ముడులు ఇది అవిద్యా ముడి పీఠముడి అంటే అజ్ఞానం అనేటువంటిదే పీఠముడి చాలా దృఢంగా ఉండడం వల్ల దానికి గ్రంథి అని పేరు దృఢంగా ఉండడం వల్ల గ్రంథి అని పేరు ఆ ముడికి ఏమిటి ఆ ముడి అవిద్య అనేటువంటి ముడి ఆ ముడిని విడదీయడం చాలా కష్టం ఎక్కడ ఉంటుంది అవిద్య హృదయంలో ఉంటుంది హృదయం అంటే బుద్ధిలో ఉంటుంది అని అర్థం అటువంటి గ్రంథి అవిద్య యదా సర్వే ప్రభిద్యంతే సర్వే గ్రంథయః అన్ని గ్రంథులు అజ్ఞానానికి సంబంధించినటువంటివన్నీ అంటే అన్ని తప్పు తప్పుగా ఆలోచించడం కోపం తాపం ఈర్ష అసూయ ద్వేషం భయం ఇవన్నీ ఉన్నాయి కదా తన గురించి తాను తప్పుగా ఎంచుకోవడం ఇవన్నీ కూడా గ్రంథులే ఈ గ్రంథులన్నీ కూడా గ్రంథయః దీన్ని ఇంగ్లీష్లో ఎర్రోనియస్ పర్సెప్షన్ అంటారు తప్పుగా చూడడం పామును ఏది తాడును తాడుగా చూడకుండా పాముగా చూడటం ఏమిటండి భ్రాంతే కదా అదేవిధంగా ఈ శరీరం ఆత్మ నేనై ఉండి శరీరాన్ని నేను అనుకోవడం భ్రాంతి ఇదే గ్రంథి దీన్నే భ్రాంతి అంటారు అధ్యాసం అంటారు తప్పుగా తనను ఎంచుకోవడం దేనివల్ల అంటే అజ్ఞానం వల్ల తన గురించి తాను సరిగా తెలుసుకోకపోవడం సర్వే గ్రంథయః అన్యోన్య అధ్యాసం ఆత్మ అనాత్మ వివేకం తెలియకుండా ఉండడం అని అర్థం నేను ఆత్మని ఈ శరీరం అనాత్మ ఇది నేను కాదు అని తెలియకపోవడం అవివేకం అట్లా అవివేకంగా ఉండడమే గ్రంథి అన్నారు అటువంటి గ్రంథి ఇవన్నీ మనస్సులో బుద్ధిలో ఉన్నటువంటి గ్రంథులు దాన్ని హృదయం అంటుంది శాస్త్రం
హృదయంలో ప్రవిద్యంతే, ఎప్పుడైతే తెగిపోతాయో, భిద్ అంటే తెగడం, తెగిపోవడం అన్నమాట. భిద్యంతే ప్రభిద్యంతే అంటే టోటల్గా పూర్తిగా తెగిన సమయంలో, ప్రభిద్యంతే సతి, తెగిన సమయంలో, పోయిన సమయంలో ఈ యొక్క దోషభూయిష్టమైనటువంటి ఆలోచనలు తనను గురించి ఇవన్నీ పోయినప్పుడు, ఇహ ఇక్కడే ఈ శరీరంలో ఉన్నప్పుడే అథ మర్త్యః అమృతః భవతి, ఈ మరణం అనేటువంటి దాని నుంచి బయటపడతాడు. చనిపోతానేమో చనిపోతానేమో అని ఒకటే భయం మనిషికి. అసలు నీకు చావే లేదు, నా మృత్యుర్ నా శంక అని చెప్తూ ఉంటే, అయ్యో చనిపోతామేమోనండి, ఎప్పుడు ఏం చనిపోతామంటే ఎవరు, శరీరమా? అవును, నువ్వు శరీరం కాదు కదా అని ఎంత భయపడతాడు మనిషి మరణం అంటే. మరణ వార్త వింటే భయపడతాడు, మరణం ఎక్కడైనా జరిగితే భయపడతాడు, ఏడుస్తాడు. ఇంకా తెలిసిన వాడికి బంధువులు ఏదైనా జరిగితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత దుఃఖపడతాడు. అమ్మో నాకు కూడా వస్తుందేమో అటువంటి మరణం అని చెప్పి భయపడతాడు. అదే భయం, అట్లాంటి మరణం నాకు లేదు అనేటువంటి తెలుసుకుంటాడు. అది అమృతః భవతి అంటే. ఏమండి అయితే బ్రహ్మజ్ఞానం వస్తే చనిపోవం అండి అని అడగవాకండి. చాలామంది అనుకుంటారు అమృతః భవతి అంటే కడబడి కడబడి అమృతం దాగి ఇక్కడే ఉంటాను అనుకుంటాడు. అది కాదు నాయన, నీకు మరణం లేదు, నువ్వు మరణ ధర్మం లేనటువంటి ఆత్మస్వరూపుడివి, ఈ శరీరం నేను కాదు, శరీరం వచ్చింది పోతుంది తర్వాత అనేటువంటి దృఢమైన జ్ఞానం కలిగి ఆ మరణ భయం ఉండదు. అది అమృతుడవటం అంటే అని చెప్తున్నారు యమధర్మరాజు గారు. అమృతః భవతి, అందుకని వేదాంతం చదివితే ఏమండి మాకు ఇంక మరణమే రాదని చెప్పి అడగవాకండి. నువ్వు నీకు మరణం లేదు, నువ్వు తెలుసుకుంటావు అంతే. అర్థమైందా? శరీరానికి మరణం ఉంటుంది, వచ్చింది కాబట్టి వెళ్ళి తీరాలి. అవతారాలే శరీరాన్ని వదిలిపెట్టిపోతే నువ్వెంత ఇక్కడ కదా. కృష్ణుడు రాముడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళారా లేదా? ఎవరైనా సరే శరీరాన్ని పొందితే వదిలిపెట్టాల్సిందే. కనుక ఎందుకు ఈ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడతావు? ఎన్ని శరీరాలు తీసుకున్నాడో ఈ జీవుడు, ఎక్కడెక్కడి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమవును ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడు ఈ జీవుడు, ఎంతమందికి కొడుకు కూతురై పుట్టి 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 మళ్ళీ ఎంతమంది పుట్టబోతున్నదో. మనం కాదులేండి, మిగతా వాళ్ళు, మనకెంత మోక్షమే. అమృత భవతి తర్వాత చెప్పి యమధర్మరాజు చెప్తున్నారు, ఏ తద్ధి ఏ తావతి అనుశాసనం. ఇంతే నచికేత, ఇది నేను చెప్పే విషయం, చెప్పవలసిందంతా చెప్పేశాను నీకు, ఇది టీచింగ్ అయిపోయింది. ఏ తావత్, ఇంతవరకే, ఇంతే అని అర్థం. ఈ ఇది మాత్రమే అని అర్థం. అనుశాసనం, అనుశాసనం అంటే ఏమిటి, బోధ, ఉద్బోధ అని అర్థం. అనుశాసనం, నేను చెప్పవలసినటువంటి విద్య నీకు ఏదైతే ఉందో, నువ్వు అడిగినటువంటి విద్య ఇదే అని అన్నారు. మరణధర్మం లేనటువంటి ఆత్మస్వరూపం నువ్వు అని చెప్పి యమధర్మరాజు గారు పూర్తి చేశారు. ఏతావత్ అంటే ఎక్కడ మొదలుపెట్టారు? మొదటి అధ్యాయంలో రెండవ వల్లిలో 18వ శ్లోకం నుంచి, రెండవ అధ్యాయంలో 3వ వల్లిలో 15వ మంత్రం వరకు. అంతకుముందున్నదంతా కథ, వాళ్ళ నాన్న ఇద్దరు ఆ లోకానికి పోవడం ఇదంతా కథ. కథ అయిన తర్వాత అసలు విద్యను ఎక్కడ బోధించారంటే 1, 2, 18 శ్లోకం నుంచి, 1వ అధ్యాయం 2వ వల్లి 18వ శ్లోక మంత్రం నుంచి ఇక్కడి వరకు నేను చెప్పవలసింది చెప్పేశాను ఆయన, నీకు 3వ వరంగా ఇచ్చేశాను అన్నాడు. ఏం చెప్పారంటే ఫైనల్గా, నా జాయతే నా మ్రియతే, నువ్వు పుట్టవు, నీకు పుట్టుగా లేదు, మరణం లేదు. ఆత్మ నువ్వు, నీకు పుట్టుగా లేదు, మరణం లేదు, ఇంకెందుకు బాధ అన్నారు. తర్వాత మంత్రం అంటే ఏమిటంటే, కామ బ్రహ్మను గురించి అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకుంటావు ఐక్య జ్ఞానం కలిగి, ఆ కామలన్నీ పోతే కామ వలన చేసే కర్మలు ఉండవు, కర్మ వల్ల వచ్చే పుణ్యపాపాలు ఉండవు, పుణ్యపాపాల వచ్చే పునర్జన్మ ఉండదు. అది లెక్క. ఏముండవు? కామం ఎప్పుడైతే పోతుందో దానికోసం నీవు కర్మలు చేసిన పని లేదు. కామం లేదు కాబట్టి కర్మలు చేయవు, కర్మలు చేయకపోవడం వల్ల కర్మ ఫలం ఉండదు.
కర్మఫలం పుణ్యఫలం పాపఫలం లేకపోవడం వల్ల ఏమైంది? జన్మ లేదు, నెక్స్ట్ జన్మ ఏమై పుడతాను, ఎక్కడ పుడతాను, దిగులు లేదు. జ్ఞానం పొందిన తర్వాత నేను ఎక్కడ పుడితే ఏమండి, నేను ఆత్మస్వరూపాన్నే కదా, అది లీల, అది లీల అన్నమాట. అందుకని ఆయన అవతారం దిగి వచ్చాడంటాం, మనం కింద పడ్డాము అంటాం. మనిషిగా పుట్టి పడ్డాడు, భూమి మీద పడ్డాడు అంటాడు. రాములు వారు పడ్డాడు అని అంటామా? రాములు వారు అవతారం తీసుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చారు అంటాం. మనల్ని ఎవరన్నా దిగి వచ్చారంటారండి? భూమి మీద పడ్డాడు ఆయన వీడు అంటాడు. పళ్ళు కొరుకుతూ భూమి మీద ఎప్పుడు పడ్డాడో కానీ వీడు అని అంటాడు. అంటే ఏమిటి పడ్డామంటే ఏమిటి, మన పాపకర్మల వల్ల పుణ్యకర్మల వల్ల పడ్డాం. అదే కానీ జ్ఞానం పొంది ఉంటే అవతారం తీసుకోవచ్చు. మనందరం అవతారాలే అనుకోండి, అవతారంగా భావించవచ్చు. అజ్ఞానం ఉంటే మహానరకం ఇదే శరీరం, జ్ఞానం ఉంటే ఇది ఒక ఆనందం, ఒక లీల. ఆత్మస్వరూపంగా ఉండి అన్నీ అనుభవిస్తూ ఉంటాను, ఏముంది ఇందులో, తప్పే ఉంది. అందమైనటువంటి సుందరమైనటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తూ, ఈ భగవత్ సృష్టి చూస్తూ ఆనందంగా ఆత్మగా ఉండొచ్చు కదా తెలుసుకుంటే. తెలుసుకోకపోతే ఎందుకు పుట్టాను నాయనా అనుకుంటాం. జ్ఞానం వస్తే ఆహా నా యొక్క విభూతి ఎంతటా వ్యాపించి ఉన్నది అనుకుంటచ్చు. అది తేడా చూసారా జ్ఞానికి అజ్ఞానికి? ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడు. తర్వాత మంత్రం, శతం చ ఏకా చ హృదయస్య నాడ్యః తాసాం మూర్ధానం అభినిసృతైకం తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వంగన్యాః ఉత్క్రమణే భవంతి. ఇక్కడ మరొక విషయం చెప్తున్నారు. ఇంతవరకు విద్యను బోధించడం అయిపోయింది, ఇప్పుడు చెప్పే మూడు మంత్రాలు కూడా ఆ విద్యకు సంబంధించినవి కాదు, బ్రహ్మ విద్యకు సంబంధించినవి కాదు. ఇక్కడ గనక నువ్వు జ్ఞానాన్ని గనక పొందకపోతే, వర్షం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది చెప్పి క్లాసుకి రాకుండా భగవద్గీత ఉపనిషత్తులు చదవకుండా అర్థం చేసుకోకుండా శ్రద్ధాభక్తి లేకుండా ఉన్నావు అంటే ఏమవుతావో తెలుసా? ఎంత పూజ చేసినప్పటికీ కూడా, ఒకవేళ పూజ చేసామనుకో, ఉపాసన చేసామనుకో, ఏమవుతుందంటే ఉపాసన చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు, ఉపాసన చేయని వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు మనందరికీ గతి లేదండి, మనందరం ప్రయాణం చేయం. శుక్లగతి కృష్ణగతి ద్వారా మనకు ప్రయాణం ఉండదు, ఎందుకంటే ఇక్కడ తెలుసుకున్నాం కదా మనకెందుకు ప్రయాణం. ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు వేరే, వాళ్ళు ఉపాసకులు అన్నమాట. కర్మ అండ్ ఉపాసన రెండు కలిపి, ధ్యానం కర్మ, పూజలు పునస్కారాలు కర్మయోగ చేస్తూ, ఉపాసన చేస్తూ, దైవ ధ్యానం జపం మంత్రం తపం అన్నీ చేస్తూ, ప్రతి నిత్యం దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు చనిపోయే ముందు ఆ యొక్క ప్రాణాన్ని బంధించి సుషుమ్న నాడి ద్వారా పంపించి ఈ బ్రహ్మరంధ్రం గుండా ఈ ప్రాణాన్ని వదులుతారు ఉపాసకులు. అలా వదిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళుతుంది వాళ్ళ ప్రాణం గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు చెప్పింది సద్యోముక్తి. సద్య అంటే ఇప్పుడే ఇక్కడే ముక్తి అని అర్థం. సద్య సంస్కృతంలో సద్య అంటే ఈరోజు. ఈరోజు అంటే ఏమిటి, ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంలో ఉన్నప్పుడే అనే. ముక్తి అంటే సద్యోముక్తి. లేదు లేదు నాకు అర్థం కాలేదు, నేను శాస్త్రం చదవడానికి వీలు లేకపోయింది, నా గురువు దొరకలేదు అని అన్నావే అనుకో, ఒకవేళ నేను ఉపాసన మాత్రమే చేస్తానండి, జపం మాత్రం చేస్తాను, పూజ చేస్తానన్నా అనుకో, అప్పుడు నీకు క్రమముక్తి. గ్రాడ్యువల్గా నువ్వు ఇక్కడ శరీరంలో చనిపోయిన తర్వాత నీకు ఆ యొక్క శుక్లగతి ద్వారా ప్రయాణం చేసి సూర్యలోకం ద్వారా పైకి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడేం చేస్తామంటే కఠోపనిషత్తు పుస్తకం పట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చదవాలి. ఆయన ఇదే చెప్తాడు మళ్ళీ, కఠోపనిషత్తు చదివి అక్కడ కూడా క్రమముక్తి వచ్చేస్తుంది చిన్నగా. ఉపాసకుడైతే ఎలా ప్రయాణిస్తాడు అని చెప్తున్నారు.
హృదయస్య నాడ్య, ఈ హృదయంలో నాడులున్నాయిట. ఎన్ని నాడులున్నాయి? శతం చ ఏకాచ. శతం అంటే నూరు, వంద. ఏక అంటే ఒకటి, నూట ఒకటి. నూట ఒక్క నాడి ఉందిట ఈ శరీరంలో. ఇంకొక ఉపనిషత్తు చెప్తుంది 72,000 నాడులున్నాయిట. చిన్న 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 నాడులని 72,000 నాడులు. అందులో ముఖ్యమైన నాడులు 101 పెద్ద నాడులు. ఆ నాడుల్లో ఒక నాడి గుండా, సుషుమ్న నాడి గుండా ఈ జీవుడు ప్రయాణం చేస్తాడు. ఈ నాడి ఎంత ఉంటుందండి? పెద్ద నాళమా అన్నారు. మన నాళాలు అంటారు చూసారా తెలుగులో, నాళం. నాళం అంటే ఎంత ఉంటుందో తెలుసా? ఉపనిషత్తు చెప్తుంది, ఒక వెంట్రుకను తీసుకొని నిలువుగా కత్తిరించు. నిలువుగా కత్తిరించగలరండి? కత్తిరించు, ప్రయత్నం చేయి. కత్తిరిస్తే నూరుగా కత్తిరించిన తర్వాత ఆ నూటిలో ఒకదాన్ని తీసుకొని మళ్ళీ నూరుగా కత్తిరించన్నారు. కత్తిరిస్తే అందులో ఎంత సందు ఉందో అంత సందు గుండా ఈ ప్రాణం పోతుందిట. చెప్పబడింది శాస్త్రంలో. అంటే కంటికి కనపడదు. అది అటువంటి నాడుల్లో తాసాం, ఆ నాడుల యందు, 101 నాడుల యందు, వాటి యందు మూర్ధానం అభినిసృతైక. ఏక అంటే ఒక నాడి గుండా మూర్ధానం. ఈ విరాట్ ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళందరూ ఈ నాడుల గుండా మూర్ధానం అన్నారు. మూర్ధానం అంటే కపాలం అంటారు చూసారా, స్కల్, బ్రహ్మరంధ్రం అంటారు. ఇంకా తమిళంలో ఉచ్చి అంటారు. అందుకని చనిపోయిన తర్వాత పట్టుకొని చూస్తారు, మెత్తబడిపోయిందండి, అటుకుండా పోయిందిట ప్రయాణం, ఈయన చూసినట్టే చెప్తాడు. ఇక్కడ పట్టుకొని చూస్తారు మెత్తగా ఉందా లేదా అని. అది సొట్టబడి ఉంటే, సొట్ట తెలుసు, సొట్టబడి ఉంటే ఓహో పావిటి పోయి ఉంటుంది ప్రాణం అనుకుంటాడు. కళ్ళు తిరగ తెలిస్తే కళ్ళగుండా పోయిందంటాడు. నోటు తెరిస్తే నోటికుండా పోయింది ప్రాణం అంటాడు. ప్రాణం పోయిందంటే ఏమిటి? జీవుడు పోయినాడు అని చెప్తూ ఉంటారు. అది ఇక్కడ చెప్తున్నారు మూర్ధానం. ఆ బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకొని ఈ జీవుడు ఆ సుషుమ్న నాడి ద్వారా, అది ఇక్కడ మధ్యలో ఉంటుంది, ఆ మధ్య సుషుమ్న నాడి గుండా చంద్రనాడి, సూర్యనాడి అని చెప్పి సుషుమ్న నాడి అని మధ్యలో ఉంటుంది. ఆ నాడి సరిగ్గా బ్రహ్మరంధ్రంలోకి ఉంటుంది. అప్పుడు ప్రాణాన్ని అన్నీ ప్రాణాయామం చేయడం వల్ల ఈ ఉపాసకుడు ప్రాణాలన్నింటినీ బయటికి పోనివ్వకుండా మరి ఇటుకుండా ఆ ప్రాణాన్ని ఇటు సుషుమ్న నాడి గుండా పంపించి ఈ యొక్క కపాల రంధ్రం గుండా బయటికి పంపిస్తాడు. పంపించగానే ఈ శరీరం మరణిస్తుంది. ఈ జీవుడు ఏం చేస్తాడు? చేసిన ఉపాసన పూజలు పునస్కారాలు ఉన్నాయి కదా, ఆ సూర్యద్వారం ద్వారా సూర్యలోకం గుండా శుక్లగతి అంటారు దాన్ని, దేవయానం అంటారు. అక్కడ దేవతలందరూ ఆహ్వానిస్తారు, రారారా అని చెప్పి పిలుస్తారు. అక్కడికి వెళ్తాడు, ఆ సూర్యలోకం ఉన్న బ్రహ్మలోకానికి వెళ్తాడు. వెళ్ళి క్రమముక్తి. ఓకే. కానీ కొంతమంది ఊర్ధ్వం ఆయన్ అంటే అట్లా శుక్లగతి గుండా వెళ్ళి పైకి వెళ్ళి ఊర్ధ్వం ఆయన్ దేవయానం గుండా పైకి వెళ్ళి తయా ఆ మార్గం గుండా పైకి వెళ్ళడం వల్ల అమృతత్వం ఏతి, అమృతత్వాన్ని పొందుతాడు, అక్కడ మోక్షం వస్తుందన్నాడు. కానీ అక్కడ మోక్షం వస్తే వెరిఫై చేసుకోలేవు. చనిపోయిన తర్వాత ఏమండి మోక్షం నిజంగా వస్తుందంటారని చెప్పి అడగవాకు. శాస్త్రం చెప్పింది, కష్టపడి ప్రాణాన్ని బిగించి ఇక్కడ బ్రహ్మరంధ్రం కూడా పంపించాలి. ఎప్పుడు ఆ దేవుణ్ణి అనుకోవాలి ఆ టైంలో, నువ్వు చనిపోయే ముందు అక్కడ కఫ వాతం పిత్తం అన్ని అడ్డం పడతాయి చనిపోయే ముందు. కంఠావరోధన సమయే కుతహ దే స్మరణం అన్నారు. భగవంతుడు స్మరణ ఎక్కడ చేస్తామండి ఆ సమయంలో? చేస్తే ప్రాణాన్ని బిగించి ఇటుకుండా పంపిస్తే అప్పుడు శుక్లగతి. ఎంత కష్టం! ఇక్కడ క్లాసుకు వచ్చి అటెండ్ అయ్యి జీవన్ పంపిస్తాను అని అనగలవా అన్నాడు. అంటే చెప్పలేం కదా ఎప్పుడు మరణం వస్తుందో, గ్యారెంటీ ఏముంది? ఇంట్లో కూర్చున్నప్పుడు, మనం పూజా రూమ్లో కూర్చున్నప్పుడు వస్తుందా గ్యారెంటీ? ఏమిటి తెలియదు కదా. ఎక్కడైనా రావచ్చు, ఫ్లైట్లో పోయేటప్పుడు ఉంగి రావచ్చు, ఈ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, అడవుల్లో కావచ్చు, బాత్రూంలో కావచ్చు, ఎక్కడే తెలుస్తుందండి. అప్పుడు పోయి నేను రామా రామా రామకృష్ణ అని చెప్పి ప్రాణాయామాన్ని బిగించి ప్రాణాన్ని బిగించగలరా? ఏమిటి ఎంత కష్టమో తెలుసా. కానీ ఇక్కడ చదివితే
పుస్తకం తెచ్చుకొని హాయిగా కూర్చొని ఫ్యాన్ కింద లైట్ కింద కూర్చొని చదవయ్యా అంటే వినలేదు కదా, అనుభవిస్తా ఉంటుంది శాస్త్రం. అలా కొంతమంది కర్మ ఉపాసన చేసి క్రమముక్తి పొందుతారు. మనకందరికి ఏ ముక్తి? నోట్లో నుంచి మాటే రానే, సద్యోముక్తి. గట్టిగా చెప్పొచ్చు కదా ధైర్యంగా, సద్యోముక్తి. డౌట్, సద్యోముక్తి వస్తుంది. ఇక్కడేనా ఉపాసకులకందరికీ క్రమముక్తి. ఉపాసన చేయని వాళ్ళకి, శాస్త్రం చదివిన వాళ్ళకి ఏ ముక్తి అన్నారు? వాళ్ళకి అధోగతి అన్నారు, చెప్తున్నారు. అన్యాహ, ఇతరులు కేవల కర్మీస్ అన్నమాట. కేవలం కర్మ మాత్రమే చేస్తుంటారు వాడు ఎంతసేపటికి. దేవుడు, దైవం, పూజ, ఉపాసన ఉండదు. ఒక స్తోత్రం చదవడం, భక్తి, మంత్రం, జప ఏమీ ఉండదు. ఎంతసేపు తింటాం, నిద్రపోవడం, సీరియల్ చూడటం, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పడం, షాపింగ్ చేయడం, ఇంతకంటే ఇంకేం కావాలండి? అన్నీ ఇచ్చాడు భగవంతుడు మాకు. కానీ ఒక్కరోజైనా నమస్కారం చేశావా అంటే చేయబట్టే ఇచ్చాడండి, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు చేయడు. ఇప్పుడు సుఖభోగాల్లో తేలి ఆడుతూ ఉంటాడు మనిషి. అన్యాహ అన్నారు, కేవల కర్మీస్. విశ్వం ఉత్క్రమణే భవంతి. ఈ కపాలం గుండా పోకుండా, బ్రహ్మరంధ్రం గుండా పోకుండా వాళ్ళ ప్రాణం ముక్కు గుండానో చెవులు గుండానో, 9 రంధ్రాలు ఉన్నాయి కదా, ఏ రంధ్రం గుండా అయినా పోవచ్చు. అలా పోయిన వాళ్ళు ఏమవుతారంటే ఆ లోకాల్లో సంచరించి అధోలోకాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకు మానవ జన్మ రాదు, క్రమముక్తి లేదు. వాళ్ళు పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులుగా మారిపోతారు. విశ్వం అంటే అనేక డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంది ప్రాణం. అందుకని చనిపోయే ముందు నోరు మూస్తారు. నోరు మూసి, కళ్ళు మూసి ఎందుకు చేస్తారు ఇవన్నీ తెలుసా? వీడికి ప్రాణం ఇటుగుండా పోకూడదు. శాస్త్రం చదవకపోయినప్పటికీ వాళ్ళకి తెలుసు ఈ విషయాలని. చూడండి, కళ్ళు మూసి, నోరు మూసి, ఎందుకంటే ప్రాణం ఇటు పోతుంది అని భయం వాళ్ళకి. ఇటుగుండా పోవాలని ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తే వస్తుంది. అది ఎప్పుడు మంత్రం చదువుతూ జపం చేస్తూ ఉంటే, సబ్ కాన్షియస్లో ఉంటే అది వస్తుంది. కానీ చనిపోయే ముందు ప్రయత్నాలు చేస్తే వస్తాయండి. అట్లా చేస్తారు జనం. విష్ణు సహస్రనామం చదవడం వాడి దగ్గర, ఈ జీవుడు అక్కడికి పోవాలట. విష్ణు సహస్రనామం చదివి, లలితా సహస్రనామం చదివి, భగవద్గీత చదివి, పర్టికులర్ అధ్యాయం చదువుతారు, పైగా కఠోపనిషత్తు చదివి. ఇవన్నీ చదివినంత మాత్రాన రావు. వాడు ఎలా జీవించాడో దాని ప్రకారం వస్తుంది. కానీ అంత తేలిగ్గా నువ్వు మార్చగలిగితే ఈ శాస్త్రం ఎందుకు నాయన? ఏమండి, అరగంటలోపు 15 నిమిషాల ముందు మీరు కనుక చాంట్ చేసినట్టుగా వాడి జీవితం మారితే శాస్త్రం ఇంత మాట్లాడాలా, ఇంత చెప్పాలా? పాపం వాళ్ళు ఆశ వదలదు. అది వాళ్ళ ఆశ వదలదు కదా. అందుకని ఏం చెప్పారు, ఉత్క్రమణే భవంతి అంటారు. మిగతా వాళ్ళ యొక్క కర్మీల యొక్క వాళ్ళ ప్రాణం అనేక విధాలుగా ఉపాసకులు కానటువంటి వాళ్ళు అని అర్థం. అనుపాసకులు రకరకాలుగా వెళుతుంది వాళ్ళ ప్రాణం. అన్ని డైరెక్షన్లు ఎటైనా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి మోక్షం లేదు, క్రమముక్తి లేదు, సద్యోముక్తి లేదు, అధోగతి అని అర్థం. ఉన్నత గతి లేదు, సద్గతి. ఇది ఏమో సద్గతి, మంది సద్గతి. సత్ అంటే తెలుసు కదా, సద్బ్రహ్మ. సత్ని తెలుసుకోవడమే సద్గతి. ఇది నేను పెట్టిన పేరండి, పుస్తకాల్లో వెతకవాకండి. మన వాళ్ళు అంటారు సద్గతులు అంటుంటారు. సద్గతి అంటే అక్కడికి పోవడం. నేను అది ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తున్నానంటే, సద్గతి అంటే సత్ నేనే, ఉన్నది ఉన్నది, బ్రహ్మ ఉన్నది ఉన్నది అని తెలుసుకొని బ్రహ్మ నేనే అయి ఉన్నాను ఉన్నాను అని చెప్పాలి. అస్తిత్యేవోపలబ్ధవ్య సద్గతి. వాళ్ళకి క్రమముక్తి, వీళ్ళకి నో ముక్తి. తర్వాత మంత్రం 17, అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వశరీరాత్ ప్రవృహేత్ ముంజాదివేశీకాం ధైర్యేణ తం విద్యాచుక్రమమృతం
తం విద్యా చుక్రమమృతమితి. చాలా ముఖ్యమైన మంత్రం. బ్రహ్మ విద్య మొత్తాన్ని సారాంశం ఇందులో చెప్పేస్తున్నారు, సమ్మరి ఈ ఒక్క మంత్రంలో. పురుషః అంతరాత్మ అంగుష్ఠమాత్రః. అంగుష్ఠం అంటే బొటనవేలు, బొటనవేలంత మాత్రమే ఎవరు? అంతరాత్మ పురుషః. ప్రతి జీవిలో ఉన్నటువంటి అంతరాత్మ పురుష అంటే అంత అంటే లోపల, ఆత్మ అంటే ఆత్మ, ఇన్నర్ సెల్ఫ్ అంటారు అంతరాత్మ. ఈ అంతరాత్మలో ఉన్నటువంటి పురుష, పురుషుడు అంటే జీవుడు, అంగుష్ఠమాత్ర, ఈ ఒక బొటనవేలంత సైజులో ఉంటాడు. ఈ బొటనవేలు కనుక ఇట్లా పెట్టి మూస్తే ఎంత చోటు ఉంటుందండి లోపల? అంత చోటు ఉంటుందిట. అంత చోట్లో ఈ ఆత్మ ఉంటుందిట. హృదయం ఇంత ఉంటుంది. మనం పిడికిలు వెనుక పెడితే ఎంత ఉందో అంత ఉంటుంది మన హృదయం. ఆ హృదయంలో హృదయ ఆకాశం అంటారు దీన్ని. బొటనవేలు పడుతుంది అందులో. కాబట్టి ఈ బొటనవేలు పట్టగలిగినంత చోటు హృదయంలో ఉంది. అంత చోట్ల ఈ ఆత్మ ఉండడం వల్ల ఈ ఆత్మకి ఏం పేరు పెట్టారు? అంగుష్ఠమాత్ర అని పెట్టారు. అర్థమైందే? అంగుష్ఠమాత్ర అని పెట్టారు. సదా సన్నివిష్ట, ఎప్పుడూ ఈ హృదయంలో ఉంటూ కూర్చోనున్నది ఆత్మ. మనం ఇలా తల ఆడిస్తున్నామంటే ఏమిటి అర్థం? అక్కడ కూర్చున్నారు అని అర్థం. ఆయన ఎవరు? ఆత్మ. కళ్ళు ఇట్లా ఆర్పుతున్నామంటే ఎవరు? ఆయన కూర్చొనున్నాడు అక్కడ సీట్లో. వింటున్నాం, చేస్తున్నాం, కదులుతున్నాయి కాళ్ళు చేతులు అంటే ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు అని అర్థం. ఇది మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతాడు. హృదయే సన్నివిష్ట, ఎక్కడో చూడవాకు, నీ హృదయంలోనే కూర్చోనున్నాడు ఆయన. అంగుష్ఠ విఘటన వేలంత సైజులో ఆత్మ. నిజంగా అంత సైజు అనుకోకండి, ఉదాహరణకి చెప్తున్నా. అక్కడ ఉండి నేను 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 అని అంటూ అవేర్నెస్ అన్నమాట, చైతన్య రూపంగా ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు ఎక్కడ అంటే జనానాం, మనుషుల యొక్క హృదయంలో. అన్ని జీవరాశుల హృదయంలో ఉన్నప్పటికీ కూడా పాపం జీవరాశులు తెలుసుకోలేవు. హృదయం అంతా హృదయంలో ఆ కొంచెం స్థలంలో ఆత్మ ఉన్నదని చెప్పి జీవరాశులు తెలుసుకోలేవు. కానీ మనిషి తెలుసుకోగలడు, మనిషి ఒక్కడే తెలుసుకోగలడు. కాబట్టి ఎంత విలువైనది జన్మ. మిరపకాయ బజ్జీలు తింటూ కూర్చుంటాడు, సమోసా తింటూ కూర్చుంటాడు, టైం పాస్ అంటూ ఆ పాప్కార్న్ తింటూ కూర్చుంటాడు. కానీ ఈ మనిషి జన్మ ఎత్తాను, ఆ జన్మలన్నీ ఎత్తకుండా ఈ జన్మ ఎలా వచ్చింది నాకు, ఎందుకు వచ్చిందో అని తెలుసుకోవద్దండి. ఎంత వృధా చేసుకుంటున్నాడో మనిషి పవిత్రమైన జన్మని. ఆకలి దప్పిక ఎవరికి లేవు? పిల్లికి లేదు ఆకలి దప్పిక, ఎలుకకి లేదు, కాకికి లేదు, అన్నిటికీ ఆకలి దప్పికలు ఉన్నాయి. వాటికి కోరికలు లేవు, వాటికి ఉన్నాయి. అవి చేస్తున్నాయి, నువ్వు చేస్తున్నావు, ఏమిటి నీకు వాటికి తేడా? ఒక్కరోజు నేను అనుకున్నాడా? కాకపోతే అవి పెళ్ళిళ్ళు చేయవు కూర్చొని. వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అది కూర్చొని ఇంతే పెద్ద పని కార్యం. ఎంత మనిషి కోల్పోతున్నాడు చూడండి. భగవంతుడు పరితాపపడతాడు, అరే రే నీకు ఇంత మనిషి జన్మ నువ్వు సంపాదించుకున్నావురా, పుణ్యం చేసుకొని వృధా చేసుకుంటున్నావే అని చెప్పి పాపం ఆయన బాధపడతాడు. ఎన్నెన్నో కారణాలు చెప్పి తప్పించుకుంటాడు వీడు, ఏదోదో కారణాలు చెప్పి శాస్త్రం చదవకుండా తప్పించుకుంటాడు. ఏ విధంగానైనా సరే ఏదో విధంగా తప్పించుకుంటాడు. ఎందులో నుంచి? తన స్వరూపాన్ని నుంచి తప్పించుకొని నరక యాతన పడతాడు. జనానాం హృదయే సన్నివిష్ట తం ప్రవృహేత్. ఆ యొక్క ఆత్మని ఈ శరీరం నుంచి వేరుగా చేసి చూడగలగాలి. తం ప్రవృహేత్, ప్రవృహ్ ధాతు, నువ్వు దాన్ని బయటికి తీయవలసినది అన్నారు. ప్రవృహేత్ అంటే బయటికి నువ్వు తీయవలసినది. తం ఆ యొక్క ఆత్మస్వ అంగుష్ఠ మాత్రంగా ఉన్న ఆత్మస్వరూపం ఎలా తీస్తావండి బయటికి?
ఎలా తీయాలో చెప్తున్నారు. దృగ్దృశ్య వివేకం ద్వారా అని, నేను దృక్ని ఆత్మస్వరూపాన్ని ఈ శరీరం మనస్సు చూస్తున్నది ఇమోషన్స్ ఇవన్నిటి కూడా దృశ్యం, ఈ ప్రపంచం అంతా దృశ్యం అనాత్మ, ఈ శరీరాన్ని చూసేవాడు దృక్, ఈ శరీరం దృశ్యం అనాత్మ, మనస్సుని నేను తెలుసుకుంటున్నాను తెలుసుకునేవాడు దృక్, తెలుసుకోబడేటటువంటి మనస్సు దృశ్యం, ఇవన్నీ అనాత్మ, ఇది సపరేట్ చేయడం అంటే ప్రవృహేత్. అంతేగాని మెడిటేషన్లో కూర్చొని కళ్ళు మూసుకొని మనసుని ఆపడం కాదు, క్లాసులో కూర్చొని నిదానంగా నోట్స్ రాసుకుంటూ వినాలి. టీచర్ దగ్గర క్యాసెట్ వినడము, క్లాసులో జాగ్రత్తగా వింటూ ఉంటే మీకు ఇది అర్థమవుతుంది. ఏం చేయాలి? శరీరాత్ స్వాత్ శరీరాత్, మన యొక్క శరీరంలో నుంచే దాన్ని వేరు చేయాలి. ఎలా? ధైర్యేణ, ధైర్యంతో చేయాలి. నాక మోక్షం వస్తుందా? పిరికి పంద అనమాట. పిరికి పంద ఏం చేస్తాడు? నాకెన్నో పాపాలు ఉన్నాయండి, నేను ఎన్నో తప్పులు చేశానండి అని ఏడుస్తూ ఉంటాడు. తప్పితే నాకు అది లేదు ఇది లేదు అంటాడు. ఇచ్చిన దాన్ని చూసుకొని ఆనందించి, ఆహా ఎంత ఇచ్చాడు నాకు భగవంతుడు, ఎందుకు మనసు ఎందుకు దిగులు పడాలి? అసలు నాకున్నటువంటి జ్ఞానం, నాకున్నటువంటి మనిషి జన్మ చాలండి, ఇంకేం కావాలి నాకు అని చెప్పి సంతృప్తిగా ఉండొద్దు వీడు. ఎంత ఇచ్చినా సరే ఏడుపు మొహం అనమాట. కాళ్ళు చేతులు కళ్ళు ఇచ్చాడు, ఎందుకంటే ఏం కావాలి నీకు? ఇచ్చిన దానితో సంతోషపడి ఆనందంగా ఉండి ఆ భగవంతుడికి ప్రతి సెకండ్ నీకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ, నువ్వు ఈ జన్మను నాకు ఇచ్చినందుకు, సహాయం చేస్తున్నందుకు నీకు నేను ఈ జ్ఞానం పొంది తీరతానని చెప్పి ఆయనకి మనం చెప్పొద్దు? అలా చెప్పగలిగిన వాడే ధైర్యవంతుడు, ధైర్యేణ అన్నారు. వివేకవంతుడు జాగ్రత్తగా ఏం చేస్తాడు? ధైర్యంతో వివేకంతో చురుకుదనంతో అతి తెలివిగా ఇషికా ముంజాత్ ఇవ ప్రవృహేత్, తన యొక్క శరీరం నుంచి ఎట్లాగైతే ఒక గడ్డిలో లోపల ఒక గడ్డి పరకుంటుంది చూసారా, అందులో ఒక తెల్లటి భాగం ఉంటుంది, అది కనుక మీరు ఇట్లా పట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది. ఈ గడ్డి అటుపక్క ఇటుపక్క చాలా పదునుగా ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది. ముంజాత్ అంటే ఒక గడ్డి పరక, ఇషీకామ్ అంటే లోపలి భాగం, ఆ తెల్లటి మెత్తటి పదార్థం, పిండి పదార్థంగా ఉంటుంది అది, అది తినచ్చు కూడా, బాగుంటుంది తీపిగా. ఇలా పట్టుకొని లాగేటప్పుడు చేతి తెగకుండా చిన్నగా ఇది ఇరగకూడదు, విరగకుండా గట్టిగా జాగ్రత్తగా లాగాలి. ఎంత అటెన్షన్ కావాలి, ఎంత జాగ్రత్తగా లాగాలి, చెయ్యి తెగకూడదు, అది విరగకూడదు, మధ్యలో ఆగిపోకూడదు, పూర్తిగా తీయాలి. అట్లా ఎలా చేస్తావో అదే విధంగా ఈ శరీరం అనేటువంటి ముంజాత నుంచి ఆ యొక్క ఇషీకామ్ అనేటువంటి అంగుష్టమాత్ర పురుషుడైనటువంటి ఆత్మని వేరు చెయ్యగలిగి చూడాలి నువ్వు, జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి, శాస్త్రం చదివి తెలుసుకోవాలి అన్నారు. విద్యాత్ తం, అప్పుడే ఆ వ్యక్తి తనను తెలుసుకోగలుగుతాడు, తెలుసుకొని ఈ ఆత్మ ఆ పరబ్రహ్మ నేను ఒక్కటే అన్నారు. విద్యాత్, నేను ఈ చైతన్యంని ఆ బ్రహ్మ ఒక్కరమే అని చెప్పి మహావాక్యం ఒక్కటే. శుక్రం అమృతం, ఇది అమృతమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. శుక్రం అంటే శుద్ధం, అమృతం అంటే శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది. తం విద్యా శుక్రం అమృతం, ఈ విధంగా తెలుసుకొని ఏదైతే శుద్ధమైనదో అమృతమైనదో దాన్ని తెలుసుకోవాలి అని ఈ విధంగా ఇతి అంటారు. ఈ విధంగా విద్య బోధన అయిపోయింది అని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత ఏమిటి? ఉపనిషత్తు వచ్చి చెప్తోంది 18వ మంత్రం. మృత్యు ప్రోక్తాం నచికేతః అథ లబ్ధ్వా విద్యామేతాం యోగ విధిం చ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తః విరజో అభూత్ విమృత్యుః భూత్ అన్యో అన్యోప్యేవం యో విదధ్యాత్మం యో విదధ్యాత్మమేవ విదధ్యాత్మమేవ నచికేతః నచికేతాః నచికేతుడికి
మృత్యు ప్రోక్తాం, మృత్యు దేవత చేత చెప్పబడినటువంటి, ఏ విద్య అయితే యమధర్మరాజు చేత చెప్పబడినదో, మృత్యు దేవత చేత చెప్పబడినదో, ఏం చెప్పబడింది, ఏతాం విద్యాం, ఈ విద్య, ఈ బ్రహ్మ విద్య నచికేతుడు పూర్తిగా పొందాడు. కృష్ణం లబ్ధ్వా, మృత్యుదేవత చేత చెప్పబడినటువంటి బ్రహ్మ విద్యని యోగ విధిం, ఆ యొక్క పద్ధతిని కూడా తెలుసుకున్నాడు, ఎలా పొందాలి అనేటువంటి పద్ధతిని కూడా తెలుసుకొని ఈ నచికేతుడు దాన్ని పొందాడు. అథ, నచికేతుడు పొందడమే కాదు, ఎవరైతే ఈ విద్య గురించి వింటారో గురుముఖంగా, వాళ్ళు కూడా నచికేతుడు పొందినట్లుగానే బ్రహ్మ విద్యను పొంది అమృతులవుతారు అన్నారు. చూసారా ఎంత ముఖ్యమో మంత్రం, సంవత్సరం అంతా 2 సంవత్సరాలు చూస్తున్నామండి, సరైన మంత్రం దగ్గర మిస్ అవుతాం. బ్రహ్మ ప్రాప్త అభూత్ విరజ విమృత్యు అన్య అపి, అన్య అంటే నచికేతుడు మాత్రమే కాదు, ఎవరైనా సరే ఇది గనక వింటే బ్రహ్మని పొందుతారు అన్నారు. శుద్ధమైనటువంటి శాశ్వతమైనటువంటి అమృతమైనటువంటి స్వరూపాన్ని వాళ్ళు పొందుతారు, అంటే కామరహితమైనటువంటి గ్రంథిరహితమైనటువంటి స్వరూపాన్ని వాళ్ళు పొందుతారు. యహ ఏవం విత్ అథాత్ అధ్యాత్మం, ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క ఆత్మని తెలుసుకుంటారో, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకుంటారో, అథ ఆత్మ అంటే ఏంటి, ఈ శరీరంలో లభించేటటువంటి ఆత్మస్వరూపాన్ని ఇక్కడే తెలుసుకోవాలి అన్నారు. ఈ శరీరంలోనే ఉంది ఆత్మస్వరూపం. యహ ఏవం విత్, నువ్వు తెలుసుకున్నట్లుగానే నచికేత, మరెవరైతే ఈ యొక్క విద్యను వింటారో వాళ్ళ గురువు ముందు ముఖంగా, వాళ్ళు కూడా ఇలాగే ఈ అమృతత్వాన్ని పొందుతారు అన్నారు. బ్రహ్మ ప్రాప్నోతి, బ్రహ్మ భవతి ఇత్యర్థ, సహా అపి బ్రహ్మ ప్రాప్త, శుద్ధమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. ఇంతటితో ఈ విద్య, బ్రహ్మ విద్య, కఠోపనిషత్తు, యమధర్మరాజు చేత చెప్పబడినటువంటి, నచికేతుడికి చెప్పబడినటువంటి బ్రహ్మ విద్య అయిపోయింది. నచికేతుడికి మోక్షం వచ్చింది, సద్యోముక్తి అన్నమాట నచికేతుడికి, అది విన్న వాళ్ళందరికీ కూడా ముక్తి అని అర్థం. తర్వాత శాంతి పాఠం చదవాలి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. సో ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆత్మవిద్యని, అయమంటే ఇదే ఆత్మస్వరూపం, ప్రజ్ఞానం జ్ఞానస్వరూపంగా ఎరుక ఉనికి అనే రూపంలో ఆత్మ ఇక్కడ లభిస్తున్నది. ఎగ్జిస్టెన్స్ ఉనికి, నోవర్ అవేర్నెస్ అది ఎరుక, ఎరుక ఉనికి ఇక్కడే ఇప్పుడే ఎవరండి తెలుసుకుంటున్నది, నేనే. కాబట్టి తెలుసుకునేవాడు నేను బ్రహ్మాన్ని. ఎవరు ఉన్నది, నేను ఉన్నాను. కాబట్టి ఉన్నవాడెవరు, నేను. అప్పుడు నేనే బ్రహ్మాన్ని, నేనే ఉనికిని, నేనే ఎరుకను, కనుక నేనే బ్రహ్మస్వరూపాన్ని. నేను అంటే ఏమేమి తీసేయాలి అందులో నుంచి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అన్ని శరీరాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేను ఇప్పుడే ఇక్కడే బ్రహ్మస్వరూపాన్ని. ఈ విధంగా ఈ శాంతి మంత్రం ఏం చెప్తోంది, శాంతి మంత్రం చదవడం పరిపాటి, ఎప్పుడైనా పూర్తి చేస్తే మళ్ళీ ఇంకొక ఉపనిషత్తు చదవాలి కదా, నా విద్య ఆగకూడదు అని చెప్పి ఆ శాంతి మాటను చదివితే మళ్ళీ కంటిన్యూయేషన్ అన్నమాట. సహనావవతు, ఓం అనేటువంటిది మంగళ శబ్దం. సహనావవతు, సహ నౌ
నహ అవతు, సహ అంటే ఆ పరమాత్మ. ఈ శిష్యుడు ప్రార్థన చేస్తున్నాడు గురువు కోసం, తన కోసం. నహ అంటే మా ఇద్దరిని, గురువుని నన్ను రక్షించుగాక. గురువుని రక్షిస్తే కదండి గురువు వచ్చి చెప్తారు. గురువు చెప్పాలి వినాలి, చెప్పేది వినాలి అంటే శిష్యుడు ఆరోగ్యంగా ఉండాలి కదా, సమస్యలన్నీ లేకుండా. కాబట్టి మా ఇద్దరిని నువ్వు రక్షించవలసినది. మా స్వామిని గారు ఇంకొక ఉపనిషత్తు చెప్తారట, ఆ ఉపనిషత్తు చెప్పడం కోసం ఆవిడకి ఆరోగ్యం కావాలి, నేను వినడానికి నాకు ఆరోగ్యం కావాలి, కనుక నువ్వు నన్ను మమ్మల్ని ఇద్దరిని రక్షించవలసినది అని చెప్పి శిష్యుడు అడుగుతున్నాడు. శిష్యుడు గురువు కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు? స్వార్థం, ఆత్మజ్ఞానం కావాలి కదా, తప్పులేదు చేయాలి, చేస్తే మంచిది. సహనౌ భునక్తు, ఆ పరమాత్మ మా ఇద్దరిని రక్షించి మాకు ఈ ఆత్మని తెలిసేటట్లుగా, తెలుసుకునేటట్లుగా సహాయపడవలసింది. మా గురువు గారిలో ఉన్నటువంటి ఆ ఆత్మ విద్యనంతా కూడా బయటకు వచ్చేటట్లు చేసి నాకు అర్థమయ్యేటట్లు చేయవలసినది. వారి లోపల ఉన్నటువంటిదంతా కూడా నాకు బయటకు వచ్చి చెప్పగలిగినటువంటి, నన్ను వినగలిగినటువంటి శక్తిని, మా ఇద్దరికి ఆ అవకాశాన్ని కల్పించవలసినది. సహనౌ భునక్తు అంటే ఏ యొక్క పరమైనటువంటి బ్రహ్మస్వరూపం ఉపనిషత్తు ద్వారా వెల్లడించబడినదో, ఆ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి, వెల్లడింపబడినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మా గురువుగారు నాకు అందేటట్లు చేసేటటువంటి భాగ్యాన్ని, వినేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించవలసింది అని చెప్పి శిష్యుడు అడుగుతున్నాడు. ఎంత ప్రార్థనో చూడండి, అంత తేలిగ్గా వస్తుందా లేకపోతే విద్య? ఎంతో పుణ్యం చేసుకుంటే, జన్మ జన్మ జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు మనకు లభ్యం కాదు. లభించినప్పటికీ కూడా నాకు అన్ని అర్హతలు కూడా ఉండాలి కదా, కాబట్టి నన్ను అర్హుడిగా చెయ్యి, మా గురువు గారికి నాకు చెప్పేటటువంటి మనస్సు వారికి కలిగించు. చెప్పాలని ఎక్కడుందండి, చెప్పకుండా కూడా ఉండొచ్చు కదా. వారికి దయ కలిగి మన మీద చెప్పాలి వీళ్ళకి అనేటువంటి వారికి ఆలోచన రావాలి. అలా వచ్చినప్పుడు నాకు ఆ విద్య ప్రాప్తి జరుగుతుంది. సహవీర్యం కరవామహై అంటే మేము ఇద్దరం కూడా ఒకరికొకరం తోడుగా కలిసి ఈ యొక్క బ్రహ్మ విద్య నేర్చుకోవడంలో, చెప్పుకోవడంలో ఒకరికొకరు సహాయంగా ఉండవలసిందిగా మమ్మల్ని ఇద్దరిని దీవించవలసినది. అంటే ఈ బ్రహ్మ విద్యని పొందట కొరకు మా గురువుగారు కష్టపడి వచ్చి బోధిస్తున్నారు, నేను కష్టపడి చదువుతున్నాను, కాబట్టి వారి యొక్క బోధన వృధా కాకూడదు, నా చదువు వృధా కాకూడదు. అది కరవావహై, సహా వీర్యం కరవాహమే. కరవావహై అంటే మా ఇద్దరి యొక్క శక్తులు వృధా కాకుండా, వారు చెప్పేది వృధా కాకూడదు, నేను చదివేది వృధా కాకుండా మాకు నీ యొక్క అనుగ్రహం కావాలి. అధీత తేజస్వినా అవతు, తేజస్వినావధీతమస్తు అన్నారు. నేను చదివినటువంటి ఈ విద్య, వారు చెప్పేటటువంటి విద్య మాలో ఎటువంటి ద్వేషాన్ని పెంపొందించకుండా ఉండుగాక. ఈ విద్య చదివేటప్పుడు ఆ గురువు మీద నాకు ఎటువంటి ద్వేషం రాకుండా, నా మీద గురువుకు ద్వేషం రాకుండా, కోపం రాకుండా నేను మసలుకునేటట్లు చెయ్యి. నా బిహేవియర్, నా యొక్క ప్రవర్తన నా గురువుగారికి కోపం రాకుండా ఉండేటట్లు చెయ్యి, నా గురువుగారికి నా మీద ద్వేషం కలగకుండా ఉండేటట్లు చెయ్యి. అదే సందర్భంలో నా గురువుగారి ప్రేరు ప్రఖ్యాతులు చూసి, వారి జ్ఞానం చూసి, ఎటువంటి సందర్భంలోనూ వారి మీద వారి ప్రవర్తన ఎట్లా ఉన్నప్పటికీ కూడా నాకు ద్వేషం కలగకుండా ఉండేటట్లు చెయ్యి. వా, ఎంత ప్రార్థన చూడండి. మావి ద్విషావహై అన్నారు. ఎందుకంటే ద్వేషం గనక కలిగితే బ్రహ్మ విద్యా ప్రాప్తి జరగదు. ఎంతో ప్రేమతో, దయతో, తాదాత్మ్యంతో గురువుగారు బోధిస్తేనే ఆ విద్య వస్తుంది. ఎలాగైతే తల్లి ప్రేమతో బిడ్డకు పాలు ఇస్తే, ఆహారం ఇస్తేనే బిడ్డ ఎదుగుతాడు కదా. ద్వేషంతో ఏ తల్లైనా వాడికి ఆహారం ఇస్తుందా, పిల్లవాడు ఎదుగుతాడా? 100 మంది తల్లులతో సమానం ఒక గురువు, 1000 మంది తల్లులతో సమానం శాస్త్రం. అంటే ఎంత కరుణ ఉండి ఉండాలి శాస్త్రానికి, గురువుకు ఊహించండి. కనుక
తేజస్వి నావ ధీతమస్తు, అధీత తేజస్వి నహ అస్తు. మేమిద్దరం కూడా తేజస్తో వెలిగిపోవాలి ఈ ఆత్మజ్ఞానంతో, ఎటువంటి ద్వేషం లేకుండా. శాంతి శాంతి శాంతి. మా ఇద్దరికీ కూడా, మా ఇద్దరం అంటే గురువు గారికి నాకు ఇద్దరికీ కూడా, అది దైవికం అది భౌతికం ఆధ్యాత్మిక శాంతం వేణు. శరీరం ఆరోగ్యంగానూ ఉండాలి, పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి వర్షం వచ్చినప్పుడు కూడా క్లాసు టైంలో కొంచెం ఇబ్బంది లేకుండా, నిన్న కూడా క్లాస్ జరిగింది, నిన్న కూడా అంత కుంభవర్ష వృష్టి వర్షంలో కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఆ వృష్టిలో కూడా స్టూడెంట్స్ వచ్చారంటే ఎంత శ్రద్ధ ఉండి ఉండాలి వాళ్ళకి. అది గురువు యొక్క నల్ల గుడ్ ప్రారంభం అంటారు, మంచి ప్రారంభం. అలా ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు. లేకపోతే మీరు ఎలా వస్తారు? నీళ్లు కారు మునిగిపోయింది వస్తూ ఉంటే, అంత నీళ్ళలో వచ్చాను నేను ఇప్పుడు. అది మీ భక్తి ఇట్లా తీసుకొచ్చింది, లేకపోతే ఏం చేస్తాం? ఇట్లాంటివన్నీ అడ్డంకులు రాకుండా ఉండాలి, అప్పుడే మాకు ఈ విద్య సఫలమవుతుంది, ప్రయోజనాన్ని పొందుతామని చెప్పి శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మనందరం ప్రార్థిస్తున్నామని అర్థం. ఇంతటితో కఠోపనిషత్తు అయిపోయింది. వచ్చే వారం ఈ యొక్క అధ్యాయానికి మాత్రం సారాంశం చెప్తాను. మొదటి అధ్యాయానికి చెప్పేశాను, ఈ అధ్యాయానికి సారాంశం చెప్తాను వచ్చేవారం. వచ్చేవారం అంటే ఆపై తర్వాత. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.